చిన్నశంకరంపేట మండలంలో 29 గ్రామాలలో చెరువుల నిండా నీరు ఉండడంతో రైతులు ఆ నీటిని విడుదల చేసి గ్రామాల్లో రైతులకు నచ్చిన పంట వేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ వద్ద 100 ఎకరాల్లో వరి పంట వేసుకోవచ్చు కానీ అదే రైతులు వరి పంట వేసుకోకూడదని సూచించడం ఇంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శివకుమార్, ఎంపీటీసీ ప్రసాద్ సీనియర్ నాయకులు అంజాగౌడ్, ఉదయ్ కుమార్, బాపని వెంకటేష్, శ్రీను నాయక్, శేఖర్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి సాక్షాత్తు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇవాళ ఫామ్ హౌస్ లో రబీ సీజన్ లో ఇప్పుడు 100 ఎకరాల పైన నాటు వేయడం జరిగింది. ఇప్పుడే మాకు నమ్మదైనటువంటి సమాచారం మాకు వచ్చింది కాబట్టి క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇప్పుడు 100 ఎకరాల పైన నాటేసింది జరిగింది. మరి రైతులందరూ కూడా మరి చెల్లు నిండా ఉన్నాయి, దేవుని దయతో చెల్లు నిండే కాబట్టి ఎంఆర్ఓ వారికి మెమరణం ఇచ్చినాం. తొందరనే తైబంద్ చేసి వరి పంట సన్న రకం పెట్టుకోవాలని చెప్పారు కాబట్టి మాక్సిమం రైతులందరూ సన్నపడిన పెట్టుకోవాలని ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు వడ్లు కొనకుంటే అప్పుడు పంట పండిన తర్వాత పోరాటం చేద్దాం, ఏడాదాకైతే ఏడాదాకి యుద్ధానికి పోదాం. అవసరం అనుకుంటే ఫామ్ హౌస్ ముట్టడించి పంట పండిన పంట మొత్తం తీసుకుపోయి ఫామ్ హౌస్ కడ పోసేసి చౌట పాన్నే కొడదామని చెప్పి మన మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీ వెనుక ఉంటాం కాబట్టి పంట పండించిన తర్వాత కొనకుంటే ఖచ్చితంగా మెడల మంచి కొనిపిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మండల రైతులందరూ కూడా తొందరగా దయబంధులు చేసుకొని మరి వాళ్ళు నాటేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జాతీయ గీతాలాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, రేవంత్ అన్న ఫోరం నాయకులు మోహన్ నాయకులు మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, ఎంపీటీసీలు ప్రసాద్ గౌడ్, ఉదయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజాగౌడ్, బాపని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దేశానికి ఎంతో సేవ చేసేటువంటి నాయకులు అందించినటువంటి పార్టీ, మరి స్వతంత్ర పోరాటంలో కూడా భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది అమరులై మరి స్వాతంత్ర్యం గురించి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మరి నాయకత్వంలో కూడా అన్ని కులాలను ముందుంచి ఎస్సీ ఎస్టీ మరి బీసీ ప్రధానమంత్రులు కానీ పార్టీ అధ్యక్షులను కానీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మరి దేశం కోసం ప్రజల కోసం పాటుపడే పార్టీ తప్ప స్వార్థం గురించి కానీ పదవుల గురించి కానీ ఆరాటపడేటువంటి పార్టీ కాదు. మరి ఇద్దరు ప్రధానమంత్రులతో మరి దేశ ప్రజల కోసానికి స్థానాలు అర్పించినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీదే. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఆయుర్మాను గురించి కూడా సోనియా గాంధీ గారు ఆమె మరి మాట ఇచ్చి ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని మరి తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి పార్టీ పదవులను కానీ అధికార పార్టీ అధికార పదవులను కానీ వినూప్రాయంగా పెట్టి ఆమె మరి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కానీ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కానీ 137వ కాంగ్రెస్ పార్టీ ఆయుర్వాద దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు దాదాబాయ్ నవరోజీ, బాలా గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే వాళ్ళందరూ చాలామంది కష్టపడి భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి ఒక ఏకతాటిపికి ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీని నిర్మించడం జరిగింది. ఆ రోజు గాంధీ మార్గం ఆ రోజు బెంగాల్ విభజనలలో అతివాద మితవాద బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే రెండు వర్గాలు విడిపోయింది. 1919 మన మహాత్మా గాంధీ ఏ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీని అధ్యక్షులుగా ఎన్నుకున్నారో ఆ రోజు నుంచి అన్ని ఏకతాటిపై అన్ని వర్గాలను ఏకతాటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెట్టిన ఒక మొక్క ఈరోజు మహా ఉపశమైన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. 137వ దినోత్సవం సందర్భంగా ఈరోజు శంకరంపేట మండల హెడ్ క్వార్టర్లో మా పార్టీ అధ్యక్షుడు రంగనగర్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ 137 జెండా ఆవిష్కరణ
సందర్భంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలుగు బలహీన వర్గాలకు అన్నిటికీ పేద వర్గాలకు కూడా ఈరోజు మంచి పనులు చేసి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఊరి గురిసెల నుంచి కూడా ఇంద్రం ఇళ్ల వరకు కూడా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్దే. ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన కరెంటు కూడా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మరి చిన్న చెరువు కట్ట నుంచి కూడా పెద్ద ప్రాజెక్టుల దాకా కూడా నిర్మించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే.